హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. క్యాన్సర్ కణితుల్ని నాశనం చేసే కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలతో వచ్చే దుష్ఫలితాల్ని నివారించుకోవచ్చా? మత్తు మందులు, పెయిన్ కిల్లర్స్తో వచ్చే ఇతరత్ర సమస్యల్ని ఎలా అధిగమించాలి? క్యాన్సర్ నొప్పిని తగ్గించే పెయిన్ మేనేజ్మెంట్ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ నొప్పి నిత్యం మనిషి ప్రాణాల్ని తోడేస్తుంటుంది. అంతులేని వేదనను కలిగించే నొప్పిని తగ్గించేందుకు ప్రస్తుతం మన ముందు మందులు, ఆపరేషన్ రూపంలో రెండు మార్గాలున్నాయి. నొప్పిని తగ్గించేందుకు రోగులకు మార్ఫిన్ తరహా మాదక ద్రవ్యాలను మందుగా ఉపయోగించి నొప్పిని తగ్గిస్తారు. నొప్పిని తగ్గిస్తారు అనడం కంటే ఆ నొప్పి మెదడుకు చేరినా ఆ విషయం మెదడుకు తెలియకుండా చేస్తారు. ఏ నొప్పి లేనప్పుడు మార్ఫిన్ తీసుకుంటే మత్తును కలిగిస్తుంది. నొప్పి ఉన్నప్పుడు మార్ఫిన్ను తీసుకుంటే నొప్పి మాత్రమే తగ్గుతుంది. రోగి మెలకువలోనే ఉంటాడు. నొప్పి స్థాయిని బట్టి మార్ఫిన్ మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మా గోల్ ఏంటంటే ఇంట్రావీనస్గా పెయిన్ డ్రగ్ ఇచ్చి ఆ పెయిన్ని కంట్రోల్ చేస్తూ స్లోగా దాన్ని ఓరల్ మెడికేషన్స్కి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంట్రావీనస్ డ్రగ్ ఇంట్లో ప్రొవైడ్ చేయడం కష్టం కదా. ఒకటేమో ప్రాబ్లం ఏంటంటే డ్రగ్ ఇంజెక్ట్ చేయడం ఒక ప్రాబ్లము, తర్వాత అబ్జర్వేషన్ ఒక ప్రాబ్లము. ఎందుకంటే ఈ డ్రగ్స్ చాలా ఇమీడియట్గా పనిచేస్తాయి. సో డేంజర్ ఏంటంటే హార్ట్ డిప్రెస్ చేస్తాయి. హార్ట్ డిప్రెస్ చేయడం అంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది. సెకండ్ ఎఫెక్ట్ ఏమో లంగ్స్, రెస్పిరేషన్స్ మీద ఉంటుంది. ఈ రెస్పిరేషన్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయ్యేసరికి బాడీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో మా గోల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఐవి మెడికేషన్స్ని సేఫ్గా ఇస్తూ స్లోగా దాన్ని ఓరల్ మెడికేషన్స్కి కన్వర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫిన్ తీసుకోండి, 10 మిలిగ్రామ్స్ ఇంట్రావీనస్గా ఇచ్చామనుకోండి, పనిచేయట్లేదు, 20కి వెళ్తాం, 20 పనిచేయట్లేదు అనుకోండి, 30 అట్లా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం. ఆ డోస్కి బై మౌత్ ఇస్తే ఎంత కన్వర్షన్ ఉంటుంది, స్టాండర్డ్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఒక 2-3 రోజుల తర్వాత పేషెంట్ సెటిల్ అవుతారు ఆ ఓరల్ మెడిసిన్ మీద, అప్పుడు ఇంట్రావీనస్ మెడిసిన్ మానేస్తాం, ఓరల్ మెడిసిన్ కంటిన్యూ చేస్తాం. ఒకప్పుడు మార్ఫిన్ ఒకటి సరిపోకపోతే దేర్ ఆర్ ఎడ్జంక్ట్స్ అన్నీ ఉంటాయండి. అవి అందులో ఈ సైకలాజికల్ మీద పనిచేసేవి ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, ఎలవెల్, మూడ్ ఎలివేటర్స్, తర్వాత న్యూరోపాథిక్ పెయిన్స్కి లిరికాను, గాబాపెంటిన్ అని 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి. సో స్లోగా ఏం చేస్తూ ఉంటాయి, ఈ ఒక్క మెడిసిన్ వల్ల కంట్రోల్ కానప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ తర్వాత ఒక్కొక్క మెడిసిన్ స్లోగా ట్రైట్రేట్ చేస్తాం. ఈ నార్కాటిక్స్లో కూడా ఇప్పుడు స్లో యాక్టింగ్, ఫాస్ట్ యాక్టింగ్ అని 2 రకాలు వచ్చాయి. వాళ్ళు స్లో యాక్టింగ్ మెడిసిన్స్ ఏం చేస్తారంటే ఫార్ములేషన్ ఇస్ సచ్ దట్ మార్ఫిన్ 20 మిలిగ్రామ్స్లో వాళ్ళు కొన్ని యాడ్ చేస్తారు, అవి స్లోగా అబ్జార్బ్ అవుతాయి బాడీలోంచి, ఒకసారి అబ్జార్బ్ కాకుండా. సో వీటి ఎఫెక్ట్ 3-4 గంటల బదులు 6 గంటలు, 10 గంటలు, 12 గంటలు కూడా ఉంటాయి. అందుకని ఏం చేస్తామంటే యూజువల్గా ఒక లాంగ్ యాక్టింగ్ డ్రగ్ మీద పెడతాం, అది ఎవ్రీ 12 అవర్స్ వాడుతూ మధ్యలో బ్రేక్ త్రూ పెయిన్, అంటే పెయిన్ దట్ కమ్స్ త్రూ ఈవెన్ దో ది పెయిన్ ఈజ్ అండర్ కంట్రోల్, ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ ఇస్ అన్ ఎగ్జాజర్బేషన్, దిస్ ఈస్ కాల్డ్ బ్రేక్ త్రూ. ఇట్ బ్రేక్స్ త్రూ ఎ కంట్రోల్ ది పెయిన్, పెయిన్ కంట్రోల్ అయిన దాన్ని బ్రేక్ అయ్యి పెయిన్ వస్తుంది అనమాట. ఈ ఎగ్జాజర్బేటెడ్ పెయిన్స్కి షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ మీద పెడతాం. ఇప్పుడు మార్ఫిన్ 20 మిలిగ్రామ్స్ ఎవ్రీ 12 అవర్స్ ఒక డ్రగ్ ఉందనుకోండి, 4 అవర్స్ తర్వాత దానికి పెయిన్ వస్తే ద మార్ఫిన్ ఇమీడియట్ రిలీజ్ అని ఉంటుంది. కీమోథెరపీ, రేడియేషన్. శరీరంలో విషవృక్షంలా వృద్ధి చెందే క్యాన్సర్ కణితుల్ని సమూలంగా నాశనం చేసే అత్యాధునిక చికిత్సా పద్ధతులివి. అయితే ఈ చికిత్సల్ని తట్టుకోవడం కాస్తంత కష్టమైన పనిగానే చెప్పుకోవాలి. కీమో, రేడియేషన్ థెరపీలు క్యాన్సర్ కణితుల్ని నాశనం చేయడంతో పాటు క్యాన్సర్ బాధితుల్లో శారీరకంగా, మానసికంగా అనేక దుష్ఫలితాల్ని సైతం తెచ్చిపెడతాయి. ఈ దుష్ఫలితాల్ని దృష్టిలో ఉంచుకునే క్యాన్సర్ కన్నా క్యాన్సర్ చికిత్సలే భయంకరమైనవి అన్న నానుడి పుట్టుకొచ్చింది. అయితే ఇటీవలి కాలంలో అందుబాటులోకొచ్చిన స్మార్ట్ డ్రగ్స్, టార్గెటెడ్ థెరపీలు